ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది తక్షణమే లొంగిపోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై శనివారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఏడు రోజులు స్టే విధించింది ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా బెయిల్ పై శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి తీస్తా వేసిన సాధారణ బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు తక్షణమే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది వెంటనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఉపశమనం లభించింది గుజరాత్ లో రెండు రెండులో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై తీస్తా సీతల్వాడ్ పై గతంలో కేసు నమోదైంది ఆ కేసులో గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ తీస్తాను అదుపులోకి తీసుకోగా రెండు నెలలపాటు ఆమె జైల్లో ఉన్నారు తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తీస్తా సీతల్వాడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపై గత సెప్టెంబర్లో తీస్తా సీతల్వార్డ్కు ఊరట లభించింది అప్పటి నుంచి మధ్యంతర పై ఆమె బయట ఉన్నారు సాధారణ బెయిల్ కోసం తాజాగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు తీస్తా అభ్యర్థులను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఇద్దరు న్యాయమూర్తులు ఉన్న వెకేషన్ బెంచ్ లో ఆమెకు పై ఏకాభిప్రాయం కుదరలేదు ఈ నేపథ్యంలో సీజేఐ ఆదేశాలతో త్రిసభ్య ధర్మాసనం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు విచారణ జరిపింది గుజరాత్ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సవాల్ చేసేందుకు కనీసం సమయం ఇవ్వకపోవడాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ ఏఎస్ బోపన్న జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తప్పుబట్టింది ఆమెను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆకాశం ఊడిపడుతుందా అని గుజరాత్ ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది సాధారణ మనుషులు సాధారణ నేరస్తులు చట్టం ముందు సమానమేనని మెహతా వాదించారు ఆయన వాదనలు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై ఏడు రోజులు స్టే విధించింది